నమస్తే, మనతో పాటు మెదక్ ఎంపీ రఘునందనరావు గారు ఉన్నారు, మాట్లాడదాం. అన్న నమస్తే అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. సో అన్న, మెయిన్ తెలంగాణ దేశవ్యాప్తంగా చూసుకుంటే నీట్ రద్దు చేయాలని చెప్పేసి కొట్లాడుతున్న పరిస్థితి విద్యార్థి సంఘ నాయకులు కానీ బీజేపీ మాత్రం కావచ్చు లేదా ఎబిబిపి కావచ్చు, దీనిపైన ఎలాంటి స్పందన కూడా లేదు సార్? ఎందుకు, మా మంత్రి గారు గౌరవనీయులు ధర్మేంద్ర ప్రధాన్ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన అధికారులు కానీ పరీక్ష నిర్వహిస్తున్నప్పుడు చేసినటువంటి అవకతవకలు కానీ ఏముంటే ఎవరు దానికి పాల్పడినా 100కి 100% విచారణ జరుగుతుంది, శిక్షిస్తామని చెప్పి చాలా స్పష్టంగా ధర్మేంద్ర ప్రధాన్ గారు చెప్పిండ్రు. ఇది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీకి సంబంధించిన అంశం కాదు, ఇది భారత ప్రభుత్వం హెచ్ఆర్డీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్ష. దానికి గౌరవ సంబంధిత మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రిప్లై ఇచ్చినారు. కొంతమంది ఈ లోపలనే తొందరపడి సుప్రీంకోర్టుకు పోయినారు. సుప్రీంకోర్టు ఈ కేసుని 8 జూలైకి వాయిదా వేసింది. 8 జూలై కంటే ముందు వీళ్ళు రోడ్ల మీద ధర్నాలు చేసినా ఇంకోటి చేసినా అక్కడ ఉండేటువంటి ఎండ్ రిజల్ట్ అయితే మారదు. అందుకని నేను దయచేసి మీ ద్వారా, జర్నలిస్ట్ మిత్రుల ద్వారా విద్యార్థి లోకానికి చేసేటువంటి అప్పీల్, మీకు ఓపిక ఉంటే, న్యాయస్థానం మీద భరోసా ఉంటే 8 జూలై సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చేదాకా ఆగండి. లేదు, కాంగ్రెస్ పార్టీ పెడుతున్నటువంటి రెచ్చగొట్టే కార్యక్రమాలలో పాల్గొంటే బంగారు భవిష్యత్ ఖరాబ్ అవుతుంది అనేది మీరు ఒకసారి ఆలోచించండి. మిమ్మల్ని ఈ పక్కన ఎందుకు రెచ్చగొడుతున్నారంటే, అటు గ్రూప్ 2 ఇటు గ్రూప్ 3లో 1:100 రేషియో ప్రకారం నోటిఫికేషన్ ఇవ్వమని ఇంకొక పక్క నిరుద్యోగులు ఆందోళన చేస్తుంటే ఆ ఆందోళన నుంచి మీ దృష్టి మరల్చినందుకు రాష్ట్ర ప్రజల అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి నీట్లో ఏదో జరిగిపోతుంది అని చెప్తున్నారు. నీట్లో ఏం జరిగింది అనేది ప్రజల ముందుకు వస్తే త్వరలోనే. ఇంకా మన రాష్ట్ర రాజకీయ పరిస్థితులు చూసుకుంటే బీఆర్ఎస్ నుంచి గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో మారుతున్న పరిస్థితి, అండ్ అలాగే ఇటు బీజేపీలో కూడా ఇటు హరీష్ రావు కూడా బీజేపీలో జాయిన్ అవుతారు అని చెప్పేసి దానం నాగేందర్ కూడా చెప్తున్నారు. సో దానం నాగేందర్ గారికి ఏం తెలుసో నాకు తెలియదు, కానీ మా పార్టీలోకి ఎవరన్నా వస్తుంటే మేము తప్పకుండా స్వాగతిస్తాం. మా సిద్ధాంతం నచ్చి మా కండు వేసుకొని పనిచేస్తామంటే వి వెల్కమ్. అది హరీష్ గారు అయినా కేటీఆర్ గారు అయినా కేసీఆర్ గారు వచ్చినా తీసుకుంటాం, మాకేం అభ్యంతరం లేదు, శేష విషయాలు లేవు. సో మీరు మెదక్ ఎంపీ అయిన తర్వాతనే ఇక్కడ మెదక్లు అల్లర్లు జరుగుతున్నాయని చెప్పేసి, అంటే మెదక్ ఎంపీ రఘునందరావు ఎలాంటి పట్టించుకుంటలేరని చెప్పేసి కొన్ని ఆరోపణలు. మరి నేనైతే వెళ్ళలేదండి అట్లాంటి ఆరోపణలు. హైదరాబాద్ లో కూర్చొని ఎవరైనా చేస్తే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటలేను. ఇన్సిడెంట్ జరగగానే వెంటనే నేను మెదక్కు అయినా, పోలీసులతో మాట్లాడినా, మెదక్ చేరేకంటే ముందు కూడా పోలీసులతో ఫోన్లో మాట్లాడినా, పోలీసు వాళ్ళ నిర్లక్ష్యం, పోలీసు వాళ్ళ అసమర్థత వల్ల మెదక్లో ఘర్షణ జరిగింది. దానికి ఎవరినో బదనాం చేయాలి కాబట్టి, మెదక్ ఎంపీగా రఘునందన్ గెలిచింది కాబట్టి గెలవంగానే మత ఘర్షణలు జరుగుతూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇవన్నీ తప్పుడు ప్రచారాలు, ఇవన్నీ ఏం కొత్త కాదు రఘునందన్కి. అడిగేలా వచ్చినాడు కాబట్టి రఘునందన్కి ఎట్లా సమాధానం చెప్పాలో చాలా బాగా తెలుసు. మెదక్ ప్రజలకి ఎవరు ఎన్ని చెప్పినా రఘునందన్ మీద విశ్వాసం ఉంది. మెదక్ ప్రజలు నన్నే నమ్ముతారు, నేనే కరెక్ట్ అని నమ్ముతారు కాబట్టి 100 కోట్లు ఖర్చు పెట్టినని కాదు నన్ను గెలిపించారు. రఘునందన్ నిజాయితీగా ఉంటాడు, ప్రజల పక్షాన ఉంటాడు, ప్రజల సమస్యల పక్షాన ఉంటాడు. చేతగాని పోలీసుల్లాగా నేను మాట్లాడడానికి సిద్ధంగా లేను. సో విన్నారు కదా ఇది పరిస్థితి. సో ఏదైతే మెదక్లో సంబంధించిన అల్లర్లు ఉందో, సో దానిపైన ఆల్రెడీ రఘునందన్ రావు పరిస్థితి ప్రమేయం ఏం లేదు. సో అక్కడ ఉన్న పోలీసుల వైఫల్యం వల్లనే ఇక్కడ జరిగిందని చెప్తున్నారు. అండ్ అలాగే నీట్ పరీక్ష పైన ఏదైతే బీజేపీకి సంబంధించిన నాయకులు ఎవరు కూడా పట్టించుకోలేరని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. సో అది తెలంగాణలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ జరగబోయని చెప్పారు. సో ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించిన ఎగ్జామ్ ని డైవర్ట్ చేయడానికి సో నీట్ అనే సమస్యను ముందు తీసుకొచ్చారని చెప్పి చెప్తున్న పరిస్థితి. వీడియో చేసి సాయితో రాణా ప్రతాప్.